జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య మెట్రో కారిడార్ ను కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. 11 కిలోమీటర్ల ఈ మెట్రో కారిడార్ లో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. దీంతో దేశంలో 2 అతిపెద్ద నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించింది. కొత్త మెట్రో మార్గంలో జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు ఉన్నాయి. తొమ్మిది స్టేషన్లతో 11 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే 2 అతిపెద్ద నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించబోతోంది. కొత్త మెట్రో మార్గంలో జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ను కలుపుతూ కొత్త కారిడార్ ప్రారంభం కాబోతోంది. ఇది మెట్రో హైదరాబాద్ మెట్రో చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా పేర్కొనొచ్చు. 9 స్టేషన్లతో 11 కిలోమీటర్లతో మెట్రో కారిడార్ రికార్డు సృష్టించబోతోంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించబోతోంది. దేశంలో 2 అతిపెద్ద నెట్వర్క్ గా హైదరాబాద్ రికార్డు బ్రేక్ చేయబోతోంది. కొత్త మెట్రో మార్గంలో జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని కలుపుతూ, అలాగే గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ని కలుపుతూ కొత్త కారిడార్ ను ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్. 9 స్టేషన్లలో 11 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ప్రారంభం కాబోతోంది. కొత్త మెట్రో మార్గంలో జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని కలుపుతూ గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్ మధ్య అందుబాటులోకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో ఒక రికార్డు సృష్టించబోతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎంతసేపట్లోకి సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్నారు? దేవి, ఇప్పటికే మేడారం సమస్త తారకలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పట్లో సిబిఎస్ లోని మెట్రో రైల్వే స్టేషన్ కు ఆయన రానున్నారు. రాగానే ముందుగా ఏదైతే జెండా ఊపి సిబిఎస్ కు ట్రైన్ ప్రారంభిస్తారు. అంతేకాదు అదే మొదటి మెట్రో ట్రైన్, అంటే ఈ
చేసుకున్నారు. దాంతో పాటు అధికార యంత్రాంగం కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ వరకు ప్రయాణిస్తారు. ప్రధానంగా ఈ కారిడార్ ను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటికే మెట్రో అనేది మొదటి నుంచి చూస్తే, అంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది, ఆ తర్వాత దశల వారీగా ఇక్కడ ఉన్నటువంటి కారిడార్స్ అన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు. ఇక చివరిదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏబీఎస్ నుంచి ఫలక్నామ వరకు అనుకున్నారు, కానీ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామ వరకు స్ట్రక్చర్ నిర్మాణం జరగలేదు. మొత్తానికి ఏబీఎస్ ఎంజీబీఎస్ వరకు మాత్రం ఈ రోజు ఏదైతే మెట్రోను ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏదైతే నాగూరు నుంచి అటు మైండ్ స్పేస్ రాయదుర్గం వరకు ఒక కారిడార్ లో మెట్రో పరుగులు పెడుతుంటే, మరోవైపు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు కూడా మరో కారిడార్ లో మెట్రో పరుగులు పెడుతుంది. ఇక మూడో కారిడార్ మొదటి దశలో చివరిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏబీఎస్ నుంచి ఎల్జీబీఎస్ కు పరుగులు పెట్టేందుకు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దాదాపు రోజుకు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఇక ఈ మార్గం కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తే అదనంగా 50 నుంచి 1 లక్ష వరకు ప్రయాణికులు ఇందులో కూడా ప్రయాణిస్తారని చెప్పి మెట్రో అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఈ 2 బస్ స్టేషన్లు చాలా కీలకం తెలంగాణలో, అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా బస్సులు ఇటు జేబీఎస్ తో పాటు ఎంజీబీఎస్ ఉంటాయి. అంటే జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా సిటీలోని తమ గమ్యస్థానాలకు వెళ్ళాలనుకుంటే మెట్రోలో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇదే కారిడార్ లో మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, చికెట్పల్లి, దాంతోపాటు గాంధీ ఆసుపత్రి వంటి ముఖ్యమైనటువంటి స్టాపులు కూడా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ప్రజాదరణ కావచ్చు, ప్రయాణికులు ఎక్కువగా దీంట్లో ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే మెట్రో అంచనా వేస్తుంది. అందులో భాగంగా మొదటి దశలో ఉన్నటువంటి ఈ చివరి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఇక కొద్దిసేపట్లో అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తర్వాత అంటే గంట తర్వాత ప్రజలకు అనుమతిస్తామని చెప్తున్నారు. లేదు అంటే మరో 2 రోజుల్లో కానీ మిగతా ప్రయాణికులకు కూడా ఈ కారిడార్ లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి మెట్రో అధికారులు చెప్తున్నారు. ఏదైనా కాస్మోపాలిటన్ సిటీస్ ఏదైతే ఉందో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో కంపేర్ చేసుకుంటే దేశంలో 2 అతిపెద్ద కారిడార్ గా హైదరాబాద్ మెట్రో రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఏంటి దీనికి ఉన్న ప్రత్యేకత? ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే కారిడార్ మూడు కారిడార్లలో ముందుగానే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి సర్వే చేశారు. ఏ రూట్ లో వెళ్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇప్పటికే హైదరాబాద్ లో ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయనేది ఆలోచించిన తర్వాత ఎల్బీ నగర్ టు మియాపూర్, అసలు ఈ కారిడార్ లో మనం ఒక బస్సు లో వెళ్ళాలంటే దాదాపు 2-3 గంటలు పట్టే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 50 నిమిషాల నుంచి 1 గంటలోగా ప్రయాణిస్తున్నారు మెట్రో రైల్లో. దాంతోపాటు నాగోల్ నుంచి మనం చూస్తుంటే రాయదుర్గం మైండ్ స్పేస్ వరకు కూడా 50 నిమిషాల్లో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. అంటే ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు ట్రాఫిక్ సమస్య అనేది కనిపించకుండా మెట్రోలో ప్రయాణం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఓవరాల్ గా చూస్తుంటే ఇప్పటికే 69 కిలోమీటర్ల మేర మనకు హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వస్తుంది. అంటే మిగతా పట్టణాలతో పోలిస్తే ఇది 2వ స్థానంలో రావడానికి ప్రధాన కారణం అదే. అంటే పెద్ద కారిడార్ మొత్తం కలిపి 3 కారిడార్లను కలిపి 69 కిలోమీటర్లు ప్రజలకు అందుబాటులోకి రావడం అనేది నిజంగా అంటే ఇది రికార్డు స్థాయి అని చెప్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే 2వ దశకు కూడా వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఇనాగ్రేషన్ తర్వాత 2వ దశకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని సేఫ్టీ ట్రయల్ రన్స్ అలాగే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయినట్టేనా? దాదాపు 40 రకాలకు సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి. ఒక మెట్రో రైల్ పరిగెత్తాలంటే అంత ఈజీ కాదు. అందులో స్పీడ్ గా వెళ్తుంది, ఎక్కువ జనం కూడా ఉంటారు కాబట్టి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. ముందుగా ఆ ట్రాక్ ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో నిర్మాణం పూర్తిగా కూడా ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే చాలా సార్లు వచ్చి వాళ్ళు స్వయంగా ట్రయల్ రన్స్ లో పాల్గొన్నారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మెట్రో నుంచి ఒక ప్రయాణికుడు జర్నీ చేస్తున్నప్పుడు అతనికి సేఫ్ అనేది ఎలా ఉందనేది వాళ్ళు పూర్తిగా ఆలోచిస్తారు. దానికి సంబంధించినటువంటి యాంగిల్లోనే వాళ్ళు అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి తన గమ్యస్థానానికి వెళ్లేంత వరకు కావచ్చు, మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రస్తుతం వీళ్ళు వాడుతున్నట్టు వీటన్నిటి కూడా పరిశీలించారు. అంతేకాదు ముందుగా ఏ విధంగా అయితే ప్రయాణికులు ఎక్కుతారో ఆ విధంగా ఇష్ట బస్తాలను కూడా మెట్రో రైల్లో ఎక్కి
ఇక్కడ నుంచి అంటే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ట్రయల్ చేసి చూస్తారు. అంటే ఎక్కడైనా ఇష్ట బస్తాలు ఏదైతే కుర్చీలో ఏదైతే సీట్లలో ఉన్నటువంటి ఇష్ట బస్తాలు పడుతున్నాయా, టర్నింగ్ వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్యాసింజర్ నిలబడితే ఏ విధంగా ప్రయాణించగలడు, ఇవన్నీ కూడా చూశారు. దాంతోపాటు ప్రధానంగా పవర్ వాడుతున్నటువంటి నేపథ్యంలో పవర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా ఏదైనా అజాగ్రత్తలు ఉన్నాయా అనేది కూడా పూర్తిగా పరిశీలించారు. ఫైనల్ గా సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే ఇక ముఖ్యమంత్రి ఏదైతే ముహూర్తం కోసం ఎదురు చూశారు, ఆయన సమయం ఇచ్చారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు మెట్రో పరుగు పెట్టనుంది. అంటే వెంటనే కాకుండా ఒక 2 రోజుల తర్వాత ప్రయాణికులను అనుమతి ఇస్తారని చెప్తున్నారు, దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఏదైతే గంట సేపు అని కూడా చెప్తున్నారు, ముందుగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఇనాగ్రేషన్ చేస్తారు. ఆయన కూడా ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణిస్తారు, అవసరమైతే చేస్తారనేది కూడా ఎదురు చూస్తున్నారు. లేదు అంటే వెంటనే ఒక గంటలో కూడా ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత ఈ ఫస్ట్ రైల్ కనుక వెళ్తే ఎలా ఉంది ఏందనేది, అవసరమైతే మధ్యలో కొన్ని చోట్ల కొన్ని స్టేషన్లలో ముఖ్యమంత్రి దిగి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తిగా స్టెప్స్ అందుబాటులోకి వచ్చాయా, ఎస్కలేటర్స్ అందుబాటులో ఉన్నాయా, లిఫ్ట్లన్నీ పనిచేస్తున్నాయనేది కూడా ఆయన పరిశీలించబోతున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది, ఏ సమయం నుంచి సాధారణ ప్రయాణికులను మెట్రోలోకి అనుమతిస్తారనేది. అది కనుక ప్రారంభమవుతే ఇంకా ట్రయల్ రన్స్ ముగి రెగ్యులర్ రన్స్ లోకి ఈ కారిడార్ వెళ్ళిపోతుంది. దేవి అంటే రాజు, గతంలో మెట్రో ఏదైతే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది పార్కింగ్ విషయమై, కనీసం ఇప్పుడైనా సరే ఆ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే వాటన్ని ప్రత్యేకంగా కేటాయించారు, ఎక్కడైతే ఖాళీ స్థలాలను ఇప్పటికే బయట ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళకు టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే విమర్శలు ఒకటే, అంటే సరైనటువంటి ఖాళీ స్థలాలు అందుబాటులో లేని ప్లేస్ పడుతున్నారని, కావాల్సి స్టేషన్లు ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం 69 కిలోమీటర్ల All right, Raju. Thanks for the updates.